తమకి వద్దు సార్ ఆయన ఎన్నిసార్లు చెప్పినా వాస్తవం సార్, వాస్తవం ఏంటంటే ఆనాడు అరుణ్ జైట్లీ గారు సుజనా చౌదరి గారు షేట్ పడిచ్చారు సార్ కూర్చొని. ఆ రోజు నేను సిట్టింగ్ ఎంపీని, తెల్లారి నేను విశాఖపట్నంలో ధర్నా చేస్తే ప్రత్యేక హోదా కోసం రైల్వే జోన్ కోసం నా సీఎం గారు మాజీ సీఎం గారు లేరు, నన్ను నేను రిజైన్ చేస్తాను రిజైన్ చేయమని కోపడిన మాట వాస్తవం కాదు. మాజీ సీఎం గారు ప్రత్యేక హోదా వద్దు, నేను ఆ రోజు నేను అధికార పట్టణం చేశాను. రెండోది రండి సార్ ఎందుకు ట్విట్టర్ తీసుకోవాలో చెప్తాను నేను. జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా కోసం 13 జిల్లాలు తిరిగి అందరిలో తిరుగుతున్నారని మైలేజ్ పెరుగుతుంది. ప్రత్యేక హోదా కోసం అడిగితే ఆంధ్రప్రదేశ్లో ప్రొఫెసర్ ప్రసాద్ రెడ్డి అని గంటా శ్రీనివాసరావు లేడు ఎడ్యుకేషన్ మినిస్టర్, ఆయన మీద కేసు కూడా పెట్టించారు ప్రసాద్ రెడ్డి మీద. ఎలా వెళ్తాడు ప్రసాద్ రెడ్డి ఆయన సీఎం ప్రతిపక్ష నాయకుడు మీటింగ్ పెడతాడు, ఆయనకు మైలేజ్ పెరుగుతుందని మైలేజ్ కోసం యూటర్న్ తీసుకుని యూనివర్సిటీ ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ ప్రత్యేక హోదా కోసం మాట్లాడడం తప్పనిచ్చి అది ఆయన నూరదు కదా అని అరిచేస్తే వాస్తవం కాదు. ఇందాక అంబటరావు కరెక్ట్గా చెప్పాడు, మనం తప్పులు చేస్తాం, మనం మనుషులమే, మనం దేవుళ్ళు కాదు. మనం ముందు వాళ్ళు ప్రత్యేక హోదా ఎవరన్నారు ప్యాకేజ్ అన్నారు దాన్ని ఒప్పుకున్నారు, సరే ఎంతో కొంత వస్తే సరే, కానీ నేను ఒప్పుకోదు ఆ రోజున. నేను ఒక్కడే తిరగబడ్డాను ఆ రోజున నిరాహార దీక్ష చేస్తే నన్ను మీరు సస్పెండ్ ఇదేంటి రాజీనామా చేస్తారు, రాజీనామా వచ్చాయి బైలక్షన్ పెడతారు నా మీద కోపడి 5 గంటలకే 6 సార్లు సీఎం పేషెంట్ ఫోన్ చేపించి నాతో నిహార దీక్ష షాప్ చేపించారు. వెంకయ్యనాయుడు గారు ఫోన్ చేపించారు, సుజనా చౌదరి గారు ఫోన్ చేసి, సుజనా చౌదరి మా పార్లమెంటరీ పార్టీ లీడర్ ఫోన్ చేసి నువ్వు ఒక్కడే ఎంపీ మిగిలిన ఎంపీలు కాదని చెప్పారు. సరే తర్వాత జరిగిపోయింది, ఆయన అమ్మరావు చెప్పింది కరెక్ట్, తప్పులు చేస్తాం ఎవరైనా చేస్తారు మనుషులు తప్పులు, మనం దేవుడు కాదు సార్. ఆ రోజు తప్పు జరిగింది సార్. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఆనాటి నుంచి ఈనాటి వరకు అది వస్తుందో రా తర్వాత సంగతి, ఆయన ఏ మాట చెప్పాడో దాని మీద కట్టుబడి ఉన్నాడు. ఆయన ఎనిమల్ తిరుమల కేసులు పెట్టించుకున్నారు, అది చేశారు ఇది చేశారు, ఇప్పుడు కూడా ఆయన అదే మాట మీద కట్టుబడి ఉన్నాడు. కానీ మళ్ళీ దాన్ని హేళన చేసే విధంగా ఎగతాళి చేసే విధంగా మనం తప్పు చేసి అది కరెక్ట్ కాదు. ఇందా చెప్పాను సార్, ప్రజలు ప్రత్యేక హోదా ఒకటే కాదు మ్యాండేట్ ఇచ్చారంటే మనం 5 సంవత్సరాలు ఒక వర్గానికే మేలు చేశాం, మిగిలిన వర్గాన్ని విస్తరించాం. కాబట్టి 151 సీట్లు ఆయనకి ఇచ్చారు. ఇప్పటికైనా ఆత్మ పరిశ్రమలు చేసుకోవాలని పెద్దలు ఆయన వయసులో అనుభవంలో సార్ మీ మీద రెస్పెక్ట్తో మాట్లాడతాం, ఇన్సల్ట్ చేయాలి సార్. తప్పనిసరిగా మీరు ఆత్మ పరిశ్రమలు చేసుకోండి సార్, వాళ్ళు మాట్లాడలేదు సార్. పక్క నుండి మిమ్మల్ని మిస్ గారు అప్రూవ్ చేశారు, ఇప్పుడు కూడా మిస్ గారు చేస్తారు వాళ్ళు. దయచేసి వాళ్ళ మాట నమ్మద్దు తెలియజేస్తారు.